Hi friends, welcome to KVS Tech Buddies. KVS friends, నేను ఆల్రెడీ ప్రీవియస్ గా ఒక వీడియోలో అయితే మెన్షన్ చేశాను. ఎవరైతే ట్రిపుల్ ఐటీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఒకసారి కామెంట్ చేయమని చెప్పి నా వీడియో కింద చాలా మంది కామెంట్ చేశారు. దానికి చాలా పెద్ద థ్యాంక్స్ అనమాట. అండ్ నేను ఈ ట్రిపుల్ ఐటీ గురించి కొంచెం రీసెర్చ్ అయితే చేశాను. అండ్ కొంతమంది ట్రిపుల్ ఐటీ చదివే స్టూడెంట్స్ని కూడా అయితే నేను కొంచెం అడిగి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొని ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ అయితే కొట్టమాకండి. అది మర్చిపోకుండా ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. మీరు లైక్ చేయండి, నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది అండ్ ఇంకొంచెం ఎక్కువ వీడియో చేయడానికి. స్టార్ట్ చేద్దాం వీడియో అయితే. మరి ఫస్ట్ అసలు ఈ ట్రిపుల్ ఐటీ ఏంటి, అసలు ఎవరు చేరాలి? చాలామందికి ట్రిపుల్ ఐటీ అంటే ఐఐటి అనుకుంటారు. ఐఐటికి ట్రిపుల్ ఐటీకి అంటే చాలా తేడా ఉంది. మీరు అనుకుంటారేమో రెండు ఒకటే అని చెప్పి, రెండు ఒకటైతే కాదు, చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. అండ్ ఈ ట్రిపుల్ ఐటీ ఎవరికి? ట్రిపుల్ ఐటీ ఎవరికంటే ఎవరైతే 10th స్టూడెంట్స్, ఎవరైతే కొంచెం ఫైనాన్షియల్లీ కొంచెం డౌన్ ఉంటారో, అంటే మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ అండ్ పూర్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళ కోసం గవర్నమెంట్ తీసుకొచ్చిన స్కీమే ఈ ట్రిపుల్ ఐటీస్ అనమాట. మరి ఈ ట్రిపుల్ ఐటీస్ ఏంటి, ఎలా ఉంటాయని చెప్పి మీకు డౌట్స్ ఉండే ఉండొచ్చు. అండ్ ట్రిపుల్ ఐటీస్లో కొన్ని ఫెసిలిటీస్ చెప్తాను, అవి చెప్తే మీకు ఇంకా వీడియో ఎండ్ వరకు చూడాలనిపిస్తుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ట్రిపుల్ ఐటీలో చేరిన ప్రతి స్టూడెంట్కి ల్యాప్టాప్ ఇస్తారు ఫ్రీగా. అండ్ క్లోత్స్, షూస్ అన్నీ ఫ్రీ, మీకు అన్నీ ఫ్రీగా ఇస్తారు. అండ్ ఇది టోటల్గా 6 years కోర్స్ అనమాట. అంటే ఇంటర్ 2 years, బీటెక్ 4 years, మొత్తం వాళ్ళే చెప్తారు, టోటల్ ఫ్రీ. అండ్ ఇక్కడ ఒక పాయింట్ అయితే ఉంటుంది, మ్యాండేటరీ పాయింట్. అంతా ఫ్రీ అంటారు కానీ మొత్తం ఫ్రీ అయితే కాదు, అదేంటో నేను చెప్తాను, వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ మీరు అంతా ఫ్రీ అని చెప్పి మళ్ళీ కాదని చెప్తున్నానని ఎక్కువ అమౌంట్ కట్టమంటారు అనుకోమాకండి, తక్కువ అమౌంటే ఉంటుంది. అండ్ అది మీరు పే చేయగలిగే అమౌంటే అనమాట. బయట ప్రైవేట్ కాలేజెస్తో పోలిస్తే చాలా అంటే చాలా తక్కువ అనమాట. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే, మీరందరూ శంకర్ దాదా సినిమా అండ్ అలాగే స్నేహితుడు మూవీ చూసే ఉండొచ్చు. ఆ స్నేహితుడు మూవీలో, శంకర్ దాదా మూవీలో మీరు చూసినట్టు క్లాస్ రూమ్స్ అలా ఉంటుంది అనుకుంటారు. బీటెక్లో అలా ఉండవు ఫ్రెండ్స్. అంటే ప్రైవేట్ కాలేజెస్లో నేను చూశాను, కొన్ని కాలేజెస్లో ఉండొచ్చేమో, కొన్ని ఓల్డ్ కాలేజెస్లో ఉంటాయి. అండ్ ఇప్పుడున్న కాలేజెస్లో అయితే అలా అయితే ఉండలేదు. సేమ్ మీ ఇప్పుడు 10th క్లాస్ ఎలాంటి స్క్వేర్ బాక్సెస్లో కూర్చున్నారో అలాంటి స్క్వేర్ కానీ రెక్టాంగిల్ కానీ క్లాసెస్సే ఉంటాయి. కాకపోతే మీరు ఎలాగైతే స్టెప్ బై స్టెప్స్ క్లాసెస్ చూసారో, మనకి ట్రిపుల్ ఐటీస్లో అలాగే ఉంటాయి క్లాస్ రూమ్స్ అయితే, అన్నీ సూపర్ క్వాలిటీ. అండ్ మొత్తం మీరు ఎలా అయితే ఒక పెద్ద యూనివర్సిటీస్లో చూస్తారో అన్ని హై అండ్ క్వాలిటీ ఎక్విప్మెంట్స్ ఉంటాయో సేమ్ అలాగే ఉంటుంది. అండ్ గవర్నమెంటే మొత్తం చూసుకుంటుంది. కాబట్టి ఇప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ రావచ్చు మీకు చూడాలని చెప్పి వీడియో. కాబట్టి ఇక్కడ నుంచి వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. వీడియో ఇంకా లెంత్ అయిపోతుంది కాబట్టి మెయిన్ మ్యాటర్ స్కిప్ అయిపోతుంది ఇంక వీడియో ఇది చెప్పుకుంటూ కూర్చుంటేనే. ఫస్ట్ థింగ్, మీరు ట్రిపుల్ ఐటీ అంటే ఏంటి? ట్రిపుల్ ఐటీ అంటే ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. దీన్నే కొంతమంది RGKUT కూడా అంటారు, అంటే రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ. ఇది ఎందుకు వచ్చిందంటే, ఇది రాజీవ్ గాంధీ యూనివర్సిటీస్ కింద అయితే ఉంటుంది కాబట్టి ట్రిపుల్ ఐటీస్ వాటికి ఆ నేమ్ కూడా అయితే పిలుస్తారు. ఏదైనా కానీ ట్రిపుల్ ఐటీ కానీ RGKUT కానీ, ఇది మాత్రం టోటల్గా ట్రిపుల్ ఐటీ గురించి వీడియో. అండ్ ఈ వీడియో ఎవరు చూడాలంటే 10th స్టూడెంట్స్, ఎవరైతే ఇప్పుడే రీసెంట్గా 10th కంప్లీట్ చేశారో ఆ స్టూడెంట్స్ ఖచ్చితంగా చూడండి. మరీ మ్యాండేటరీ పాయింట్ ఏంటంటే, గవర్నమెంట్ స్కూల్స్ చిల్డ్రన్ ఖచ్చితంగా చూడండి. ఇది మీకు చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ మీ ఫ్రెండ్స్లో కానీ, రిలేటివ్స్లో కానీ, మీ ఎక్కడైనా సరే ఎవరైనా సరే గవర్నమెంట్ స్కూల్లో చదివిన స్టూడెంట్స్ ఉంటే వీడియో వాళ్ళకి పంపించండి, బాగా యూజ్ అవుతుంది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి మంచి ఫ్యూచర్ అయితే ఉంటుంది ఈ వీడియో చూడడం వల్ల. మరి ప్రైవేట్ స్కూల్ సంగతి ఏంటన్నా అని మీరు మళ్ళీ నన్ను అడుగుతారు. ప్రైవేట్ స్కూల్ చిల్డ్రన్స్ కూడా మీరు కూడా అయితే ఎటువంటి టెన్షన్ తీసుకోమాకండి. వీడియో చూడండి, మీకు కొన్ని పాయింట్స్ అయితే ఉంటాయి, అవి చూస్తే మీకు కొంచెం క్లారిటీ అయితే వస్తుంది. ఇంకా స్టార్ట్ చేద్దాం. మరి మొత్తానికి ట్రిపుల్ ఐటీ కానీ RGKUT కానీ ఏదైనా సరే, మనం ఫస్ట్ మెయిన్ పాయింట్ ఏంటంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే, నేను చెప్పాను కదా ఆల్రెడీ మెన్షన్ చేసినట్టుగానే, మీరు ఒక గవర్నమెంట్ స్కూల్లో చదివి ఉండాలి. అంటే 10th కంప్లీట్ చేసి ఉండాలి గవర్నమెంట్ స్కూల్లో. మీకు గ్రేడ్ పాయింట్స్ కూడా ఎంత రావాలి, కొంచెం బాగా రావాలి. కొంచెం బాగా అంటే ఒక 10 points కానీ 9.8 కానీ అలా వస్తే, లేదా మీ మండలంలో మీరే టాప్ అనుకోండి, అప్లై చేసి పడేయండి ఖచ్చితంగా వస్తుంది. మండలంలో మీరు టాప్ అయితే మాత్రం ఖచ్చితంగా ట్రిపుల్ ఐటీకి అప్లై చేయండి. డ్యామ్ షూర్ ఇది నేను కన్ఫర్మ్గా చెప్తాను, మీకు సీట్ వస్తుంది. ఎందుకో చెప్తాను వినండి. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ చిల్డ్రన్కి, ప్రైవేట్ స్కూల్ చిల్డ్రన్కి ఇక్కడ కొంచెం తేడా అయితే ఉంటుందన్నమాట ఈ ట్రిపుల్ ఐటీ సీట్ ఇచ్చే దాంట్లో. అదేంటంటే, గవర్నమెంట్ స్కూల్ చిల్డ్రన్స్కి ఒక అడ్వాంటేజ్ ఉంది. అదేంటంటే, ఇక్కడ వాళ్ళకి కనుక 9.7 వచ్చినా ఒకటే, ప్రైవేట్ స్కూల్ చిల్డ్రన్కి 10 వచ్చినా ఒకటే. ఎందుకో చెప్తా, అది ట్రిపుల్ ఐటీలో చేరే వాళ్ళకి ఏంటంటే మీకు ఒక 0.4% అయితే కలుపుతారు ఇక్కడ. అంటే గవర్నమెంట్ స్కూల్ చిల్డ్రన్ ట్రిపుల్ ఐటీలో చేరాలనుకుంటే, ఇప్పుడు 9.7 వచ్చింది అనుకోండి, దానికి 0.4 కలిపితే 10.1, వీళ్ళకి 10, వీళ్ళకి 10.1, వీళ్ళకే ఎక్కువ అయిపోయిందిగా, వీళ్ళని తీసుకునేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ప్రైవేట్ స్కూల్కి కలపరా అంటే ప్రైవేట్ స్కూల్స్ కలపరు, అదే ఒక పాయింట్ అనమాట. ఓన్లీ గవర్నమెంట్ స్కూల్ చిల్డ్రన్కి అయితే ఈ ఫెసిలిటీ అదే ఉంది. ఇంకొకటి, ఇక్కడ మండలానికి 1-3 seats ఉంటాయి మ్యాక్సిమం, హార్డ్లీ 2 seats ఎక్స్పెక్ట్ చేసుకోండి. కొన్ని కేసుల్లో 3 సీట్స్ కూడా అవుతాయి. మీ మండలంలో కనుక మీరు టాప్ అయితే మీకు వచ్చే అప్లై చేస్తే మీకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అప్లై చేయకుండా రావాలంటే రాదు, మీరు అప్లై చేయాలి ఫస్ట్. అండ్ ఇంకొకటి, ప్రైవేట్ స్కూల్ చిల్డ్రన్ మరి అప్లై చేయొచ్చా? ప్రైవేట్ స్కూల్ చిల్డ్రన్ కూడా అప్లై చేసుకోవచ్చు, కాకపోతే ఇక్కడ కొన్ని పాయింట్స్ ఉన్నాయి, అవి కొంచెం జాగ్రత్తగానండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే వీళ్ళకి 0.4 కలుస్తుంది, వీళ్ళకి 0.4 కలవదు ప్రైవేట్ స్కూల్ చిల్డ్రన్కి. కాబట్టి ఒకవేళ మండలంలో కనుక వీళ్ళకి అంటే ఒక స్టూడెంట్ గురించి నేను మాట్లాడుతున్నాను, ఒకే స్టూడెంట్ గురించి, వీళ్ళకి కొంచెం ఎక్కువ వచ్చింది అనుకోండి, ఆ మండలంలో ఇంకా ఎవరు లేరు, ఈ అబ్బాయికి వచ్చిందే ఎక్కువ అనుకోండి ప్రైవేట్ స్కూల్ అబ్బాయికి, అండ్ ఈ అబ్బాయి కనుక ట్రిపుల్ ఐటీకి అప్లై చేశాడు, ఆ మండలంలో 2 సీట్స్ ఉన్నాయి అనుకున్నాం. ఒకవేళ వీళ్ళ క్యాస్ట్ కనుక ఎస్టీ కానీ ఎస్సీ అయితే ఈ అబ్బాయిని తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. మరి ఓసీ సంగతి ఏంటని మీరు అడగచ్చు. ఓసీ స్టూడెంట్స్ కొంచెం అప్లై చేయకపోవడం బెటర్ అని నేను చెప్తాను, ఎందుకంటే ఇక్కడ రిజర్వేషన్స్ కొంచెం హై ప్రయారిటీ ఉంటుంది, కాబట్టి మీరు కొంచెం లైట్ తీసుకోవడం అని నేను చెప్తాను. అండ్ గవర్నమెంట్ స్కూల్ చిల్డ్రన్కి కొంచెం అడ్వాంటేజ్ అయితే ఉంటుంది ఇక్కడ, అది మరి ఇంకా ఎస్టీఎస్సీ స్టూడెంట్కి అయితే ఒకవేళ మీరు గవర్నమెంట్ స్కూల్లో చదివి మీకు ఇంకా గ్రేడ్ పాయింట్స్ తక్కువ వచ్చినా మీకు కొంచెం రిజర్వేషన్ ఉంది కాబట్టి కొంచెం వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అంటే అండ్ ఇక్కడ ఇంకో థింగ్, మీకు ఇంకో అడిషనల్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. అవేంటంటే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ ఉంటే పెట్టేసేయండి, మీకు రిజర్వేషన్ అయితే ఉంటుంది. అండ్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే పెట్టేసేయండి, మీకు రిజర్వేషన్ ఉంటుంది. అండ్ ఎన్సీసీ ఉందా పెట్టేసేయండి, రిజర్వేషన్ ఉంది. అండ్ ఎవరైతే క్యాప్ ఉంటారంటే చిల్డ్రన్స్ ఆఫ్ ఆర్మీ పర్సన్స్ కానీ ఎక్స్ మిలిటరీ కానీ వీళ్ళు ఉంటారు కదా పిల్లలు, వాళ్ళకు కూడా అయితే ఎలిజిబిలిటీ రిజర్వేషన్ అయితే ఉంటుంది. టోటల్గా ఉండాల్సిన రిజర్వేషన్స్ అన్నీ అయితే ఉన్నాయి, మీరు కావాలంటే అప్లై చేసుకోండి. అది మీరు అప్లై చేసేటప్పుడు మెన్షన్ చేయండి ఆ పాయింట్, ఆ సర్టిఫికేట్ ఉందని చెప్పి మెన్షన్ చేస్తే మీకు రిజర్వేషన్ అనేది అయితే అప్లై అవుతుంది. ఇది ఫ్రెండ్స్ టోటల్గా అయితే ఎలిజిబిలిటీ క్రైటీరియా, సెలక్షన్ క్రైటీరియా. సెలక్షన్ క్రైటీరియా మొత్తం ఏంటంటే 10th రిజల్ట్స్ వచ్చిన మ్యాక్సిమం కొన్ని డేస్లో ఈ ఎవరైతే ఆర్జేకేయూటీ ట్రిపుల్ ఐటీస్ ఉన్నాయో, టోటల్గా ట్రిపుల్ ఐటీస్ ఎన్నో నేను చెప్పలేదు కదా మీకు, టోటల్గా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం అయితే ఏపీలో అండ్ తెలంగాణలో, ఏపీలో 4 ట్రిపుల్ ఐటీస్, తెలంగాణలో 1 ట్రిపుల్ ఐటీ. అండ్ ఏపీలో 4 ట్రిపుల్ ఐటీస్ వచ్చేసరికి నూజ్వీడు, ఇడుపులపాయ, ఒంగోల్, శ్రీకాకుళం, ఇవి 4 అనమాట. అండ్ టీఎస్కి వచ్చేసరికి ఓన్లీ ట్రిపుల్ ఐటీ బాసరా అయితే ఉంది. అండ్ సీట్స్ చూసుకుంటే ఈ 4 ట్రిపుల్ ఐటీస్లో కలిపి 4000 సీట్స్ ఉంటాయి, అంటే ఒక్కొక్క ట్రిపుల్ ఐటీకి 1000 సీట్స్. అండ్ దీంట్లో మొత్తం బాసరాలో 1500 సీట్స్ అయితే ఉంటాయి, అంటే 1500 ఇక్కడ 4000 అనమాట. కాబట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, మరి ఇంత తక్కువ సీట్స్ ఉన్నాయి కదా అని చెప్పి అని మీరు అనుకోవచ్చు. ప్రజెంట్ ఇప్పుడు ఏదైతే తెలంగాణ వాళ్ళకి రిజల్ట్స్ వచ్చినాయి కాబట్టి త్వరలోనే వాళ్ళకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తుంది. అండ్ మీరు ఎలాంటి ఫేక్ వెబ్సైట్స్ని, ఫేక్ ఇన్ఫర్మేషనే నమ్మమాకండి, ఎందుకంటే ఈ ట్రిపుల్ ఐటీస్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ అయితే పెడుతుంటారు చాలామంది, ఫేక్ ఇన్ఫర్మేషన్. మీరు ఓన్లీ వాళ్ళ అఫీషియల్ సైట్ ఆర్జేకేయూటీ బాసరా కానీ ఆర్జీకేయూటీ అనే సైట్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి చూడండి. లేదా అడ్మిషన్స్ కోసం అయితే admissions 2020 RGKUT అని ఉంటుంది. సైట్ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు టెన్షన్ అది తీసుకోమాకండి. ఫేక్ ఇన్ఫర్మేషన్ మాత్రం నమ్మకండి. ఇక్కడ ఇంకో థింగ్, ఖచ్చితంగా వాళ్ళు ఒకవేళ అడ్మిషన్స్ ఓపెన్ చేస్తే ఖచ్చితంగా న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అదే ఉంటుంది, అరగాని ఫుల్ కానీ ఆర్టికల్ దీని గురించే ఉంటుంది. కాబట్టి న్యూస్ పేపర్ కూడా అయితే ఫాలో అవ్వండి ఎవరైతే ట్రిపుల్ ఐటీలో చేరాలనుకుంటున్న వాళ్ళు. అండ్ సైట్స్ కూడా అయితే ఫాలో చేస్తూ ఉండండి. నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే మీరు అప్లై అయితే చేసుకోండి అనమాట. ఎక్కడ అప్లై చేసుకోవాలి? ఏపీ కానీ టీఎస్ కానీ 2 స్టూడెంట్స్ మీరు కనుక అప్లై చేసుకోవాలంటే ఫస్ట్ మీ సేవలకు అయితే వెళ్ళి అప్లై చేసుకోండి. ఏపీ వాళ్ళు ఏపీ మీ సేవ, టీఎస్ వాళ్ళు టీఎస్ మీ సేవలకు వెళ్ళి అప్లై చేసేసుకోండి. మీరు కూడా ఆన్లైన్లో కూడా పెట్టేసుకోవచ్చు, ఆన్లైన్ వాళ్ళ సైట్లోకి వెళ్ళి పోర్టల్లోకి వెళ్ళి పెట్టేసుకోవచ్చు అనమాట. అప్లై చేసుకున్న తర్వాత అండ్ ఇక్కడ అప్లై చేసేటప్పుడు మీ దగ్గర సర్టిఫికేట్స్ ఉంటే పెట్టుకోండి, క్రైటీరియా ఉండి మీకు వస్తుందన్నమాట. వాళ్ళు కొంతమంది షార్ట్ లిస్ట్ చేస్తారు, అంటే వాళ్ళకి కావాల్సిన సీట్స్ ఇక్కడ 4000 కదా, ఇక్కడ 1500 కావాల్సిన సీట్స్కి అయితే వాళ్ళు పిలుస్తారు. మీరు కౌన్సిలింగ్కి అటెండ్ అయిపోయి మీకు కాలేజ్ అయితే సీట్ వచ్చేస్తుంది. ఇది ఫ్రెండ్స్ టోటల్గా ఎలిజిబిలిటీ అండ్ సెలక్షన్ ప్రాసెస్. నెక్స్ట్ వన్స్ సెలెక్ట్ అయిపోయిన తర్వాత ఏంటి? టోటల్గా 6 ఇయర్స్ కోర్స్, 2 ఇయర్స్ అదే ఇంటర్ లాగా అండ్ 4 ఇయర్స్ బీటెక్ లాగా. ఇక్కడ టోటల్గా మెరిట్ స్టూడెంట్స్ వస్తారు కాబట్టి వీళ్ళ టోటల్ సిలబస్సే డిఫరెంట్, అంటే నేషనల్ సిలబస్ చదువుతుంటారు వీళ్ళు, మనలాగా స్టేట్ సిలబస్ కాకుండా. అంటే ఎవరైతే ప్రజెంట్ బీటెక్ బయట ప్రైవేట్ కాలేజెస్ యూనివర్సిటీస్కి వాళ్ళు సపరేట్ ఉంటుంది, అండ్ జేఎన్టీయూ కాకినాడ వీళ్ళు చదువుతుంటారో సంబంధించిన స్టేట్ సిలబస్ అయితే కాదు. వీళ్ళ కరికులం డిఫరెంట్ అండ్ వీళ్ళది మొత్తం డిఫరెంట్గా ఉండదు, ఎందుకంటే మెరిట్ స్టూడెంట్స్ కాబట్టి కొంచెం హై ఎండ్లో ఉంటుంది. ఇది మాత్రం టోటల్గా. అండ్ ఒకసారి చూద్దాం, ఫస్ట్ ఇంటర్ ఏదైతే మనం ఎంపీసీ తీసుకొని చదువుతామో ఇక్కడ వీళ్ళలో కూడా UCS అంటే ఈ యూనివర్సిటీ కోర్సెస్ అని చెప్పి 2 years ఉంటుంది. ఏదైతే మనం ఇంటర్ 2 years చదువుతామో అలాగే 2 years అయితే ఉంటుంది. ఆ 2 years అయిపోయిన తర్వాత వీళ్ళకి వచ్చిన CGPA ప్రకారం వీళ్ళకి బ్రాంచెస్ అంటే బీటెక్లో ఏదైతే బ్రాంచెస్ ఉంటాయో అవి అయితే ఇస్తారనమాట. అయితే టోటల్గా మీరు ఇక్కడ 2 years MPC ఏదైతే ప్రీ యూనివర్సిటీ కోర్సెస్ కంప్లీట్ చేస్తారో అప్పుడు ఫీజు వచ్చేసరికి 36,000 అయితే ఛార్జ్ చేస్తారు. అండ్ 36,000 మీరు మొత్తం కట్టే పని లేదు, గవర్నమెంట్ కట్టేస్తుంది. అండ్ మీరు నాకు తెలిసి ఒక 6,000-8,000 అలా అయితే కట్టాలి. అండ్ ఓసీ స్టూడెంట్కి అయితే నియర్లీ 10,000 to 11,000 అయితే కట్టాలన్నమాట. ఇదనమాట టోటల్గా. అండ్ కమింగ్ టు బీటెక్ ఏదైతే నెక్స్ట్ టెక్నికల్ కోర్సెస్ ఉన్నాయో వీటిలో చేరితే మాకు 40,000 అయితే అవుతుంది. అండ్ ఇవి కూడా మీరు కట్టే పని లేదు, వీటిలో గవర్నమెంటే కట్టేస్తుంది మ్యాక్సిమం. మీకు ఇయర్లీ నాకు తెలిసి 8,000 to 7,000 లేదంటే 10,000 to 11,000 అయితే మీరు కట్ చేయాలి. అంటే ఓసీ స్టూడెంట్ అయితే 10,000 to 11,000, ఎస్టీఎస్సీ అయితే 7,000 to 8,000 అయితే మీరు కట్టాలన్నమాట. అండ్ ఈ కోర్స్ అయ్యే అన్నాళ్ళు అంటే 6 years మీ కోర్స్ అయ్యే అన్నాళ్ళు వాళ్ళు ఫీజు గురించి ఎలాంటి మ్యాటర్ అనేది కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ ఇలాంటిది చేయరనమాట. అంటే మీరు ఫస్ట్ మనీ దగ్గర అసలు వీళ్ళేం ఇబ్బంది పెట్టరు. ఏదైతే మీరు 6 years కంప్లీట్ చేసి వెళ్ళిపోతుంటారో అప్పుడైతే మొత్తం కట్టేసేయచ్చు, ఒకేసారి 6 years కలిపి అలా కట్టేసుకోవచ్చు, లేదా ఫస్టే కావాలన్నా ఫస్టే కట్టేసుకోవచ్చు అనమాట. అంటే మీకు నియర్లీ నా లెక్క ప్రకారం మీకు ఇయర్లీ పడేది కాస్ట్ వచ్చేసరికి 10,000 ఇంక్లూడింగ్ హాస్టల్, కాలేజ్, ల్యాబ్స్, గేమ్స్, షూస్, డ్రెస్సు, ఫుడ్ అన్నీ కలిపి అనమాట. ఇంకా అసలు వాళ్ళు ఇంక్లూడింగ్ ఒక ల్యాప్టాప్ కూడా ఇస్తారు మీకు. ఇవి మొత్తం కలిపేసి మీకు ఇయర్లీ వాళ్ళు ఛార్జ్ చేసేది వచ్చేసరికి 10,000. అలా 6 yearsకి చూసుకుంటే 60,000 లెక్కేద్దాం. అండ్ ఇంకొంచెం తక్కువే పడుతుంది, ఎందుకంటే ఎస్టీఎస్సీ స్టూడెంట్స్కి ఇంకొంచెం తక్కువే పడుతుంది. కాబట్టి నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ఒక 55,000 వేసేద్దాం. టోటల్గా మీకు 6 years 55,000తో టోటల్గా కంప్లీట్ అయిపోతుంది. చాలామందికి ఫ్రీ అనే చెప్పి చాలామంది అనుకుంటారు, అదైతే కాదంట ఫ్రెండ్స్. నేను ఎవరైతే ట్రిపుల్ IT స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళని అయితే కనుక్కున్నాను, వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ అదే అనమాట. టోటల్ ఫ్రీ అయితే కాదు, ఒక 7,000 or 10,000 అయితే మనం కట్టాలి బ్రో అని చెప్పారు నాకైతే. ఇది ఫ్రెండ్స్ టోటల్గా అయితే మాత్రం. అండ్ కమింగ్ టు కోర్సెస్, ఇక్కడ సేమ్ మన బయట కాలేజెస్ ఎలా అయితే ECE, CSE ఇలా కోర్సెస్ ఉంటాయి, ఇక్కడ కూడా కోర్సెస్ అన్నీ ఉంటాయి. అండ్ ఇక్కడ ఇంక్లూడింగ్ కెమికల్ ఇంజనీరింగ్, మెటలర్జీ అండ్ మెటలర్జికల్ ఇలాంటి కోర్సెస్ కూడా అయితే ఉంటాయి. కాబట్టి అవి మీరు చూసుకొని కాలేజ్ అయితే చేయాలి. టోటల్గా మన AP కానీ TS కానీ కలుపుకొని 5 IIITs ఉన్నాయి. అండ్ మీరు ఇక్కడ జంబ్లింగ్ అవ్వలేరు. అండ్ మీరు అప్లై చేసుకునేటప్పుడు మీరు నియర్ బైదే చేసుకుంటారు కాబట్టి మీకు నియర్ బైగా ఇవ్వడానికి వాళ్ళు ట్రై చేస్తారు. అంటే ఇప్పుడు మీరు నూజివీడ్ పెట్టుకున్నారనుకోండి, కృష్ణా, గుంటూరు, మీరు ఈ రీజియన్కి సంబంధించిన వాళ్ళు అయితే నూజివీడ్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. అండ్ అప్లై చేసుకునేటప్పుడు అందరు అన్నీ అప్లై చేస్తారు, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. అంటే ఇప్పుడు నేను ఓన్లీ నూజివీడ్ అని చెప్పి కృష్ణా డిస్టిక్ వాళ్ళు ఓన్లీ నూజివీడ్ పెట్టి కూర్చోమాకండి. మీరు అన్నీ అప్లై చేయండి, ఉన్నాయి అన్నీ. అంటే TSకి వెళ్ళి అప్లై చేయమన్నాడు, బాసరది వాళ్ళకి ఓన్లీ ఆప్షన్ అది. మనకి AP లో ఉన్న వాళ్ళకి 4 పెట్టుకుంటారు. మీరు అప్లై చేసుకుంటే మీకు వచ్చిన దాని ప్రకారం అనమాట. టోటల్గా మీకు సీట్స్ అనేవి వాళ్ళు ఇస్తారు, మీరు చేరిపోవచ్చు. ఇవి టోటల్గా ఫ్రెండ్స్ ఫైనల్గా ట్రిపుల్ IT గురించి. ఎవరైతే 10th స్టూడెంట్స్, మంచి CGPA, గవర్నమెంట్ స్కూల్ ఉంటే వాళ్ళ క్రైటీరియా కొంచెం, వాళ్ళకి ఎలిజిబిలిటీ క్రైటీరియా కొంచెం ఎక్కువ ఉంటుంది. అండ్ తీసుకునేడానికి మంచి ఎక్కువ స్కోప్ అయితే ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, వీడియో కొంచెం లెంత్ అయినట్టుంది. అండ్ అవసరం అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా చూస్తారు, అవసరం లేని వాళ్ళు సగంలోనే వెళ్ళిపోయి ఉంటారు నాకు తెలిసి. అండ్ ఖచ్చితంగా మీరు వీడియో ఎండ్ వరకు చూస్తే కింద కామెంట్ చేయండి ఎండ్ వరకు చూశానని చెప్పి. అండ్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయడం మర్చిపోమాకండి, ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ KVS సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్ నౌ.